హాయ్ అండి, నమస్తే. నేను మీ మాలతి. వెల్కమ్ టు మాలతి వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ క్రిస్పీ కార్న్ వడ. ఈ వడలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. స్టార్ట్ చేసే ముందుగా ఒక రిక్వెస్ట్ ఉంది. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రెసిపీని డీప్ ఫ్రై ఇష్టపడని వాళ్ళు షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. షాలో ఫ్రై కూడా చాలా బాగుంటుంది. షాలో ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా ఇక్కడ నేను 1.5 కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను. స్వీట్ కార్నే కాదు, నార్మల్ కార్న్ ఆర్ దేశీ కార్న్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 5 పచ్చిమిర్చి, కొంచెం అల్లం యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం స్వీట్ కార్న్ వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. జస్ట్ 1-2 సార్లు తిప్పితే సరిపోతుంది. మనం స్వీట్ కార్న్ని ఎక్కువగా గ్రైండ్ చేస్తే వాటర్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా కచ్చపచ్చగానే గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలాగే మిగతా స్వీట్ కార్న్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1/2 కప్ ఆనియన్స్, 1 కప్ క్యాప్సికం. క్యాప్సికం యాడ్ చేయడం వలన ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయి. స్కిప్ చేయకుండా వేసుకోండి. 1/2 కప్పు కొత్తిమీర, 1 కప్పు కట్ చేసిన క్యాబేజ్. క్యాబేజ్ ఆప్షనల్ అండి, కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు సరిపడా ఉప్పు, వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయమండి. స్వీట్ కార్న్ తడి సరిపోతుంది. స్వీట్ కార్న్ని ఎక్కువగా గ్రైండ్ చేస్తే రైస్ ఫ్లోర్ కొంచెం యాడ్ చేయాల్సి ఉంటుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వడ షేప్లో బైండింగ్ చేస్తే ఇక్కడ చూపిస్తున్న విధంగా బైండింగ్ అవ్వాలి. ఒకవేళ బైండింగ్ అవ్వలేదు అంటే ఇంకొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నేను వడలన్నిటినీ ప్రిపేర్ చేసి పెట్టాను. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసి ఉంచుకున్న వడలని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీని మనము మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ వడలను 1-2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాతనే ఫ్లిప్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ వడలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూసారా వడ ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇదే విధంగా మిగిలిన వడలను కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కార్న్ వడలు రెడీ అయిపోయాయి. ఈ వడలు టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా వడలు ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. పైన క్రిస్పీగాను లోపల కూడా చాలా చక్కగా ఫ్రై అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. షాలో ఫ్రైకి ఈ వడలను ఒత్తుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మనం రెడీ చేసి ఉంచుకున్న వడలను ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. షాలో ఫ్రైని కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే వడలు లోపల బాగా కుక్ అవుతాయి. 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వడలను ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్లిప్ చేసిన తర్వాత రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా చాలా చక్కగా ఫ్రై అయింది. తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ వడలని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి లోపల కూడా ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, ఫ్రెండ్స్కి షేర్ చేసి, ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని మీరు యాక్టివేట్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.
Thank you for watching. Please support my channel.